బాలయ్యబాబుది రేపు స్వర్ణోత్సవం అంటే 50 సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి ఒక కార్యక్రమం చేయబోతున్నారు సార్. అతిథుల లిస్టులో కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లేరు సార్. ఎలా చూస్తారు సార్? ఏం ముందుగా బాలనటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, ఎందుకంటే తాతమ్మ కళ సినిమా నాటికి చాలా యంగేజ్ బాలయ్య గారిది. ఆ స్థాయి నుంచి దశాబ్దాల తరపడి కథానాయకుడిగా 100కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందుతూ సుదీర్ఘ ప్రస్థానాన్ని నేటికీ కొనసాగిస్తూ విభిన్న పాత్రలను పోషిస్తూ, రెండో వైపు రాజకీయ నాయకుడిగా కూడా హిందూపూర్ ప్రజల మన్ననలు పొందుతా రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి ఇంకోవైపు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇతోధిక సేవలు అందిస్తున్న నందమూరి బాలకృష్ణ, మనందరం ముద్దుగా బాలయ్య గారు అని చెప్పని పిలుచుకునే బాలయ్య గారి 50 సంవత్సరాల ప్రస్థానం. ఎందుకంటే 1960 జూన్ 10వ తారీఖు జన్మించిన బాలకృష్ణ గారు 1974 ఆగస్టు 30 తారీఖు విడుదలైన తాతమ్మ కళ సినిమా ద్వారా బాలనటుడిగా, అంటే ఒక రకంగా 14వ సంవత్సరం తను 14 సంవత్సరాల వయసులో నటుడిగా తెరంగేట్రం చేయటం. ఆనాటి నుంచి 50 సంవత్సరాల పాటు కెరీర్ని కాపాడుకోవటం అంటే చిన్న ఇష్యూ కాదు, చాలా కొద్ది మందికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం అది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రస్తుతం అంత సుదీర్ఘ నట ప్రస్థానం కొనసాగించిన నటుల్లో మన కమల్ హాసన్ గారు ఒకరు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. ఆయన కూడా చిన్న, అంటే మనకు అక్కినేని నాగేశ్వరరావు గారు 7 దశాబ్దాల పైగా వారు నటనలో కొనసాగిన, ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళల్లో ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉన్న నటులు, ఇప్పటికీ నటన కెరీర్గా ఎంచుకున్న నటుల్లో మన కమల్ హాసన్ గారు ఒకరు కనిపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి మనందరి తరఫున మనపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీరు ప్రస్తావించిన అంశం అంటే ఇప్పటికి ఇంకా ఆహ్వాన కమిటీ వారి వైపు నుంచి రేపు ఎవరెవరు అతిథులుగా పాల్గొనబోతున్నారు అన్న అధికారిక లిస్టును అయితే బయటపెట్టలేదు, కానీ మనకు అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ వారి ఇరువురి పేర్లు ఆ లిస్టులో లేవు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు బాలయ్య గారి స్వర్ణోత్సవ సంబరాలకి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము మిస్ అవటం అనేది నాకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించలా. ఎందుకంటే గత సంవత్సరం జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంబరాలకే మరి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము తప్పించి ఒక రకంగా మొత్తం సినిమా పరిశ్రమ పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా రాజకీయంగా ఎన్టీ రామారావు గారితో విభేదించే సినిమా కుటుంబాలు కూడా రామారావు గారికి జరుగుతున్న ఈ శత జయంతి సంబరాలు ఇది మనందరి పండగగా భావించి దాంట్లో పాల్గొన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఆ కార్యక్రమాలకే స్కిప్ అయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య గారి స్వర్ణోత్సవ సంబరాలకి వాళ్ళిద్దరూ పాల్గొంటే అది చర్చనీయాంశం. ఓకే, వాళ్ళిద్దరూ పాల్గొనకపోతే పెద్దగా దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సహజంగానే ఉన్న మనకి ఒక నానుడి ఉంది కదా, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం అని చెప్పని. ఈరోజు ఎన్టీ రామారావు గారిని బాలయ్య గారిని వారిరువురు డిజోన్ చేసుకుంటే సహజంగానే వీళ్ళు కూడా వాళ్ళని డిజోన్ చేసుకుంటారు. అది సహజంగా జరిగే ప్రక్రియ అది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండొచ్చు, కానీ తన సినిమాల ప్రస్థానం బిగినైన మొదటి నాళ్లలో సుబ్బు తర్వాత నాగా కన్నా ముందు ఫస్ట్ రామోజీరావు గారిది సినిమా నిన్ను చూడాలని ఇటువంటి సినిమాలు
తన విడుదలైన సందర్భంలో ఎన్టీ రామారావు గారు మనవడు, హరికృష్ణ గారు అబ్బాయిగా ఆ రోజు నందమూరి అభిమానులే తను నోన్ చేసుకున్నారు. ఒకసారి స్టూడెంట్ నెంబర్ 1 ఆది హిట్ అయిన తర్వాత అక్కడ నుంచి హీరోగా తన పొజిషన్ కన్సాలిడేట్ అయింది, కానీ గెలుపు ఓటములతో విజయం అపజయాలతో సంబంధం లేకుండా తన సినిమాలకు మొట్టమొదటి ఓపెనింగ్స్ ఇచ్చారు అని అంటే అది 100కి 100 పాళ్ళు ఎన్టీ రామారావు గారు, బాలయ్య గారి అభిమానులే. తర్వాత తర్వాత మరి ఏ పరిస్థితులు పరిణామాలు ఈ గ్యాప్కు దారితీసినాయో తెలియదు, కానీ తనకి తన ఉనికి తన మనుగడ మాత్రం ఎన్టీ రామారావు గారి అభిమానుల భుజస్కంధాల మీదే తన కెరీర్ నిర్మాణం జరిగింది. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఏ విభేదాలు ఉన్నా ఎన్టీ రామారావు గారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఉంటే అది తనకే గౌరవంగా ఉండేది. తను పాల్గొనకపోయినా ఎన్టీ రామారావు గారి శత జయంతి కార్యక్రమానికి ఏం లోటు జరగల, మహామహులందరూ హాజరయ్యారు, చాలా అద్భుతంగా ఘన విజయం సాధించింది ఆ ప్రోగ్రాం. మరి రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ తెలుగువాడు ఉన్న ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్టీ రామారావు గారి శత జయంతి కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా జరుపుకున్నారు. తన లోపం అది. అలాగే ఇప్పుడు పార్సల్గా మింగిల్ అవ్వలేకపోవటం అది తన లోపం అది. అలాగే ఇప్పుడు బాలయ్య గారి స్వర్ణోత్సవ సంబరం, ఇటువంటి సంబరానికి కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కలిపి ఆ సంబరాలకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. చాలా ఘనంగా సంబరాలు జరపాలి అని చెప్పని పూనుకున్నారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే చాలా రంగరంగ వైభవంగా రేపు హైటెక్స్లో జరుగుతూ ఉంది. మరి అటువంటి కార్యక్రమానికి ఆహ్వానితుల లిస్టులో పేర్లు లేవు అని అంటే వీరు ఎన్టీ రామారావు గారి కార్యక్రమానికి హాజరు కాలేదు కదా అని చెప్పని వారిని అవాయిడ్ చేశారా, పిలిచిన రారులే పిలవాల్సిన అవసరం ఏముంది అని చెప్పని, లేదు ముందే వారిని కన్సల్ట్ చేస్తే మేము పాల్గొనడానికి సిద్ధంగా లేమని చెప్పని చెప్పారో తెలియదు, కానీ ఒకటైతే వాస్తవం, దీని అంటే ఈ ఎడబాటు అనేది బాలయ్య గారికో లేదు ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం. రాజకీయంగా కూడా అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి అభిమానుల్ని తెలుగుదేశం పార్టీని కూడా వేరు చేసి చూడలేము మనం. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల పాటు ప్రచారం చేశారు తప్ప 2014 ఎన్నికల్లో కానీ, 2019 ఎన్నికల్లో కానీ, 2024 ఎన్నికల్లో కూడా పార్టీ నుంచి తను పూర్తిస్థాయి దూరమే మెయింటైన్ చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా తెలుగుదేశం పార్టీకి దక్కిన విజయ నేపథ్యంలో కూడా ఆ విజయంలో ఆ ఆనందోత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ భాగస్వామి కాలేకపోయాడే అని చెప్పని, తను కూడా ఉండుంటే బాగుండేదేమో అని చెప్పని సగటు ఈనాటికి కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుడిగా తను ఆదరిస్తున్న చాలామంది అభిమానులు ఫీల్ అయ్యారు. తను కూడా ఉండుంటే బాగుండేది కదా, ఇవాళ తను లేకున్నా ఇంతటి ఘన విజయం దక్కింది, ఈ విజయాన్ని ఆస్వాదించే క్రమంలో తను మిస్ అవుతున్నాడు కదా అని చెప్పన్న భావన చాలామందిలో వ్యక్తమైంది వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఈ తను ఈ ప్రధాన స్రవంతి నుంచి ఎడం జరగటం వల్ల నటుడిగా తను ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండొచ్చు, తనకు ఒక స్థాయి గౌరవం హోదా దక్కుతూ ఉండొచ్చు, కానీ అసలు శిశులు తన మూలాల నుంచి తానే దూరం జరుగుతున్నాడు అనేది వాస్తవం. ఇవాళ నీ విజయాల్లో చాలామంది నీ భుజం దడతారు, నీ పక్కన నిలబడతారు, ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవింద అని చెప్పని పొగిడేవాళ్ళు ఉంటారు, కానీ నీ డౌన్ఫాల్, నువ్వు లో చూసిన సందర్భాలు ఉన్నాయి. అశోక్, ఆంధ్రవాల, నరసింహుడు ఇట్లాంటి ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా నీ సినిమాలకు వచ్చిన కొద్దిపాటి కలెక్షను ఆ రోజు నీకు ఆ ఓపెనింగ్స్ అందించింది నీ అసలు శిశుల మూలాలు. నిన్ను ఏ వారసుడిగా, ఏ కుటుంబ సభ్యుడిగా గుర్తించారో, గౌరవించారో, ఆదరించారో ఆ మూలాలు నీకు ఆ స్థాయి ఓపెనింగ్స్ ఇచ్చినాయి, అంత ఫెయిల్యూర్ సినిమాలకు కూడా. ఈరోజు
టెంపర్ తర్వాత నేను చాలా పీక్ చేరానని చెప్పని తను అనుకుంటూ ఉండుండొచ్చు. లేదు, ట్రిపుల్ ఆర్ ద్వారా ఆస్కార్ అవార్డి సినిమాలో నేను పాటను పరచలేను చెప్పని. లైఫ్ ఎప్పుడు ఉద్దానాలేదు కాదు, పతనాలు కూడా చూస్తుంది. ఏదో ఒక స్టేజ్లో అరే నా మూలాలు నేను మిస్ అయ్యాని, కష్టకాలంలో నాకు అండగా ఉండ నన్ను వెన్ను తట్టి నా భుజం తట్టి మేము ఉన్నామని చెప్పని నన్ను ముందుకు నడిపించిన వాళ్ళ నుంచి నేను దూరం జరిగాననే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఓకే, ఖచ్చితంగా ఆ లైఫ్లో ఆ క్రమం తప్పదు. ఓకే, ఇవాళ బాలయ్య గారి లైఫ్లోనూ ఆ ఉద్దాన పతనాలు చూశారు, ఎన్టీ రామారావు గారు ఆ ఉద్దాన పతనాలు చూశారు. ఏ నటుడికైనా, ఏ క్రీడాకారుడికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా కూడా ఆ పరిణామ క్రమం అనేది ఎప్పుడూ ఎల్లకాలం గ్రాఫ్ రైజ్లోనే ఉండదు, ఫాల్ కూడా ఉంటుంది. ఇవాళ నీ భుజం తట్టే వాళ్ళని నువ్వు దూరం చేసుకున్నావు, ఖచ్చితంగా ఇది వాంఛనీయమైతే కాదు. మరి ఆ విషయంలో ఆలోచించుకొని ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యి ఈరోజు తను ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ తన పోరాట పందాన్ని తన మార్గాన్ని తను స్థిరపరిచేసుకుంది. కానీ ఆ స్రవంతిలోకి నువ్వు వస్తే నీకే గౌరవం, ఆలోచించుకో. నేను ఎందుకు చెప్తున్నానంటే తన ప్రతి సినిమాకి ఆ మొట్టమొదట ఓపెనింగ్స్ ఇచ్చిన సగటు ఎన్టీఆర్ గారు బాలయ్య గారు అభిమానులు నేను కూడా ఒకడిని. తన కెరీర్ బాగుండాలని చెప్పని ఆకాంక్షించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాబట్టి తనకన్నా వయసులో చాలా పెద్దాడే కాబట్టి హితవుగానే చెప్తా ఉన్నా. ఎందుకంటే సార్, ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గెలిచిన తర్వాత, టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత కూడా ఒక ట్వీట్ పెట్టారు. అంతకుముందు కూడా ఎప్పుడూ స్పందించలేదు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, బాలకృష్ణ గారికి, లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి, దాంతోపాటు భరత్కి, వీళ్ళందరిని కూడా కంగ్రాచులేట్ చేసి, పురంధరేశ్వర గారు, పురంధరేశ్వరికి కూడా, నా ఫ్యామిలీ అందరికి కూడా పెట్టిన పరిస్థితి. ఆ రోజు నిజంగా మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. అక్కడి నుంచి అన్న ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి బాలయ్యబాబు అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఒక ప్రత్యేకమైన మా బాలబాబాయ్ అంటుంటాడు. బట్ వెళ్తే గౌరవంగా ఉంటుందని కూడా అందరూ అనుకుంటున్న పరిస్థితి. బట్ మిస్ అయ్యారంటే కొంచెం, ఎన్టీ రామారావు గారు శత జయంతి కార్యక్రమానికి తను మిస్ అవటం అనేది 100కి 100 రూపాయలు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని మా చిన్నతనం నుంచి, వారిని వారి రాజకీయ ఆరంగేట్రం జరిగిన దగ్గర నుంచి చాలా అతి సమీపంగా చూస్తున్నాం, వారి వెనక నడుచున్నాం. అటువంటి ఎన్టీ రామారావు గారి శత జయంతి కార్యక్రమం జరుగుతుంటే వారి అభిమానులుగా మాకే ఎవరికి వాళ్ళకి మా ఇంటి పండగగా ఫీల్ అయ్యాం. మరి అటువంటిది ఆ ఇంటి సభ్యులు వాళ్ళు పాల్గొనకపోవటం అనేది నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా ఆ కార్యక్రమానికి ఏం లోటు రాలా, పాల్గొంటే వీళ్ళకేవన్నీ వచ్చిండేది.